తుమ్ముగూడెం పేరుతో రెండు విడివిడిగా రెండు ప్రాజెక్టులుగా ఉండేది, 1200 1200 24000. ఇప్పుడు అది 26000 కోట్లకి అయింది అధ్యక్ష, 26000 కోట్లకి అయింది. ఎంత పూర్తయిందో కూడా తెలియదు, ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. ఇంతవరకు ఇన్నేళ్ళైనా సరే అది కూడా 20 ఏళ్ళైంది, ఒక్క రూపాయి కూడా దానిలో కూడా ఒక్క ఎకరం కూడా ఎందుకు సాగు కాలేదో చెప్పవలసిన బాధ్యత పాత ప్రభుత్వంపైనే ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే కృష్ణ సంబంధించి ఇంకోటి భక్త రామదాస్కు సంబంధించి మా నాగేశ్వరరావు గారు చాలా శ్రద్ధ పెట్టి చేశారు. దానికి సంబంధించి కూడా ఒకటి కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నా అభిప్రాయం. దాని ఒరిజినల్ ఆయకట్టు మా అంటే పాలేరులోకి తీసుకొచ్చేటువంటి అది కాకతీయ కాలువల నుంచి రావాలి, శ్రీరామ్ సాగర్ నుంచి కాకతీయ కాలువల నుంచి, ఆ కాకతీయ కాలువల నుంచి పాలేరులో తీసుకురావాలి. అప్పుడు నీళ్లు అక్కడ బాగా ఉన్నాయని దాదాపు నాగార్జున సాగర్ నీళ్లే తీసుకొచ్చి శ్రీరామ్ సాగర్ని మా భక్త రామదాస్ పేరుతో పాలేరు ప్రాజెక్టుని కట్టారు. రేపు అసలు నాగార్జున సాగర్కి ఇబ్బంది వస్తే ఇబ్బంది వస్తుంది, అక్కడ నాగేశ్వరరావు గారు ఏదైనా ఉంటే నన్ను సరిచేయాలి. నాకు తెలిసి అది దాని ఆయకట్టు శ్రీరామ్ సాగర్ ఆయకట్టు, శ్రీరామ్ సాగర్ నీళ్లు, శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు రావాలి. మీరు పెట్టింది ఏంటంటే నాగార్జున సాగర్ నీళ్లు పెట్టారు, అది పాలేరుది. అది దానివలన రేపు ఇబ్బంది వస్తుంది, అది దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ కృష్ణాకి సంబంధించి సరే మొన్న డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నాం, దానిలో భాగంగా మరలా అటు లోతుకి నేను వెళ్ళను కానీ 2005లో పోతిరెడ్డిపాడుపై 11 టీఎంసీలని 44గా మార్చుకున్నప్పుడు అడ్డుకో లేకపోవటం అందరు అన్ని పార్టీలది తప్పే. అప్పుడు సిపిఐ ఉన్నా సిపిఎం ఉన్నా లేకపోతే టీఆర్ఎస్ ఉన్నా అందరూ తప్పే. దాని నుంచి మళ్ళా 2015 జూన్ 18 అంటే 2014 బైఫర్కేషన్ యాక్ట్లో కృష్ణ గోదావరి పైన యాజమాన్య పర్యవేక్షణ హక్కు కేంద్రానికి ఇచ్చినప్పుడు అడ్డం చెప్పలేకపోవటం కూడా తప్పే. అదేవిధంగా 2015 జూన్ 18 ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం జరిగినప్పుడు తెలంగాణకు 299 టీఎంసీలకి అంగీకరించడం తప్పే, అది అడ్హాక్ ఒప్పందం అయినా సరే ఏ పేరైనా కానీ. అలాగే జనంలో గొడవ వచ్చిన తర్వాత అప్పుడు 50-50% కావాలని డిమాండ్ చేసిన విషయం కూడా మొన్న కూడా గుర్తు చేసాం అధ్యక్ష. అలాగే దాని తర్వాత 2020లో జగన్మోహన్ రెడ్డి మరలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 3 టీఎంసీలను తీసుకెళ్ళిపోవటం, అప్పుడు అడ్డుకోలేకపోవటం కూడా తప్పే. అలాగే ఆయన తండ్రి 44 టీఎంసీ క్యూసెక్స్ 11 టీఎంసీల నుంచి 44000 క్యూసెక్స్ మార్చుకుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ధైర్యంగా 84000 క్యూసెక్స్కి దాన్ని మార్చుకున్నారు అధ్యక్ష. దాన్ని కూడా మనం ఏం ఫైట్ చేయలేకపోయాం. అదేవిధంగా ఇవాళ పోతిరెడ్డిపాడుకి రాయలసీమ లిఫ్ట్ పేరుతో అంజలి నేవా పేరుతో ఇవన్నీ పోతే ఇక మనకు నీళ్ళు అంటూ వాళ్ళకేం 18-20 రోజుల్లో నీళ్ళు వెళ్ళిపోతాయి, మనకి వాళ్ళకి రిజర్వాయర్స్ కూడా ఉన్నాయి, మనకంటూ నీళ్లు లేవు. ఈటికి మనకి కృష్ణాకి నీళ్లు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి రావాలి. పైనుంచి రావాలంటే ఆలమట్టి ఒకటి కట్టేసి ఉంది, నారాయణపూర్ ఉంది, గిరిజాపూర్ ఉంది, అలా వరుసగా ఇప్పుడైతే ఇంతవరకు రాలేదు అధ్యక్ష. బాగా వర్షాలు వచ్చి వాళ్ళు నీళ్ళు వదిలితేనే మనకు వస్తాయి, అప్పుడు మళ్ళీ తగులు వస్తాయి మనకి. వాళ్ళు వదలాలి నీళ్లు, వర్షాలు రావాలి, కర్ణాటక వాళ్ళు వదలాలి, వచ్చిన నీళ్ళని రాయలసీమ వాళ్ళు తీసుకెళ్లకుండా ఆపాలి. అప్పుడు ఆ నీళ్లు మనకి మిగిలితే మా జిల్లాకైనా లేదా నల్గొండ జిల్లాకైనా ఉపయోగం ఉంటుంది. అందువలన అసలు నీళ్లే లేనటువంటి పరిస్థితుల్లో మనం పడ్డాం అధ్యక్ష. రేపు భయానకమైన పరిస్థితి ఏంటంటే నీకు మొత్తం మన రాష్ట్రంలో దాదాపు 1.20 కోటి సాగుకు ఉంది, 40 వేలు అటు ఇటు పోయిన 1.20 కోటిలో అంచనా ఒక కాళేశ్వరం నుంచే దాదాపు వాళ్ళ అంచనా 18 లక్షల ఎకరాలు పెట్టారు. 18 లక్షల ఎకరాలు పెట్టారు, 5 లక్షల కోటి ఎకరాలు ఇచ్చామంటున్నారు, 1 కోటి ఎకరాలు ఇప్పటికే నీళ్ళు ఇచ్చామంటున్నారు. అసలు పెట్టిందే 18 లక్షలు. సరే వాళ్ళు ఏదైనా అన్నయండి, కానీ రేపు భవిష్యత్తులో
కాళేశ్వరం లేకపోతే గోదావరి దెబ్బతింటుంది. ఎందుకంటే మొత్తం లింక్ దాని అట్లా ఆ చక్రబంధంలో బిగుసుకుపోయింది గోదావరి. అటు నుంచి చూస్తే కర్ణాటక నుంచి రాకపోతే మన కృష్ణా డెల్టా అటు దెబ్బతింటాం, రాయలసీమని కట్టడి చేసుకోకపోతే ఇంకా దెబ్బతింటాం. టోటల్గా మీ మీద చాలా ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది ముఖ్యమంత్రి గారు. గోదావరి కృష్ణ రెండింటినీ సమన్వయం చేసుకోకపోతే రాష్ట్రం దుర్భిక్ష ప్రాంతమయ్యేటువంటి ప్రమాదం కనపడతా ఉంది. ఎందుకంటే గోదావరి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువ ఉన్న నీళ్ళని తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా అక్కడ బంధించబడింది, మేడిగడ్డ దగ్గర బంధించబడింది, అటువంతా ఆగిపోయింది. సరే మా ఎప్పుడుకో అవుతాయి, మా కిందయి సీతారామ సాగర్ ఇవన్నీ, కానీ కృష్ణాయి మాత్రం మన చేతుల్లో లేదు. అందువలన బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందరిని కలుపుకుని ఆ వైపుగా చేయాలని నేను కోరుతూ ఆఖరిగా రెండు మూడు అంశాలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టుల వలన చాలా ఇబ్బంది వచ్చింది. పెద్ద పెద్ద భవిష్యత్తులో దానివల్ల అన్ని రకాల అటు భూకంపాలు కానీ ఇంకా చాలా వస్తాయి. తర్వాత ఇదే విధంగా సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటుంది. ఈ సంవత్సరాల తరబడి నడిచే క్రమం ఆలోపు ఇంకా చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు